వెల్కమ్ టు మూవీ మజ్లీ. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసునిగా సినీ రంగ ప్రవేశం చేసిన వారిలో మంచు మనోజ్ కూడా ఒకరు. తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో మనోజ్ వెయిట్ విపరీతంగా పెరిగాడు. పెరిగిన వెయిట్తో ఎలాగోలా మేనేజ్ చేస్తూ సినిమాలు చేస్తూ వచ్చిన మనోజ్ 2017లో ఒక్కడు మిగిలాడు సినిమాతో మళ్ళీ నటించలేదు. తర్వాత తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. లావుగా ఉండే మనోజ్ ఏకంగా 15 కిలోలు తగ్గాడు. కొత్త లుక్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 3 ఏళ్ల నుండి తిరుపతిలోనే ఉన్నాడు. ప్రస్తుతం మనోజ్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో అహం బ్రహ్మస్మి అనే పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నాడు. దీంతో తెలుగు తమిళ భాషల్లో విడుదల కానున్న మరో 2 సినిమాల్లో నటించడానికి మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. దొంగ దొంగది సినిమాతో హీరోగా కెరీర్ని స్టార్ట్ చేసిన మంచు మనోజ్ హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అడపదడప మంచి హిట్స్ కూడా సాధించాడు. అయితే అతన్ని స్టార్ హీరోగా నిలబెట్టే హిట్ మాత్రం దక్కలేదు. అదే సమయంలో అతని వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. భార్యతో విడిపోయాడు. ఈ విషయాన్ని మనోజ్ రహస్యంగా ఏమీ దాచలేదు. కారణాలు చెప్పలేదు, కానీ భార్యతో విడిపోయిన విషయాన్ని మాత్రం బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. అప్పటి నుండి తిరుపతికే పరిమితమయ్యాడు. తిరుపతిలోని తమ విద్యా సంస్థలైన వీ విద్యానికేతన్ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు కోవిడ్ సమయంలో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు తనవంత సాయాన్ని అందించాడు. అలాగే 3 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ సినిమాలు చేయడా అన్న ప్రశ్న కూడా వచ్చింది. అయితే తాను కొన్నాళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉంటానని, త్వరలోనే మంచి కథలతో ముందుకు వస్తానని మనోజ్ తెలిపాడు. అన్నట్లుగానే మనోజ్ 15 కిలోల బరువు తగ్గడమే కాకుండా కొత్త లుక్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మనోజ్ కొత్త లుక్ చూసిన వారందరూ ఇకపై సినిమాల విషయంలో మనోజ్ కథ వేరే ఉంటుందా అని అనుకుంటున్నారు.